మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. 2019 ఎన్నికల అనంతరం తీసుకొచ్చిన సిఏఏ ఇప్పుడు ఎన్నికలకు ముందు కేంద్రం అమలులోకి తీసుకురావడం సంచలనం సృష్టించింది. సిఏఏ విషయంలో కొన్ని చోట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. మత ప్రాతిపదికన మనుషులను గుర్తించడం దేశానికి క్షేమకరం కాదని చాలా మంది నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో కేరళ ముఖ్యమంత్రి విజయన్ సిఏఏ తమ రాష్ట్రంలో అమలు చేయబోనిమ్మని వ్యాఖ్యానించారు. దేశంలో పౌరసత్వ సవరణ చట్టం తక్షణమే అమలులోకి తీసుకురావడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన అన్ని మతాల వారికి పౌరసత్వం కల్పించి ఒక్క ముస్లింలకు మాత్రమే పౌరసత్వం ఇవ్వకూడదని నిర్ణయించడంతో దేశంలో ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై తమిళగా వెట్రి కలగం పార్టీ చీఫ్ దళపతి విజయ్ కూడా వ్యతిరేకించడం జరిగింది. ఈ చట్టాన్ని తమిళనాడు రాష్ట్రంలో అమలు చేయవద్దని ప్రభుత్వానికి విజయ్ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే తాజాగా పౌరసత్వ సవరణ చట్టంపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ స్పందించారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీ డర్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. సిఏఏ చట్టాన్ని రద్దు చేయాలని ప్రజలు కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై తీవ్రస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.